దేశం ఉలిక్కిపడద్దు అన్నాడు జగన్మోహన్. జూన్ 4న జరగబో కౌంటింగ్ ప్రక్రియకు నెల్లూరు జిల్లా కునుపర్తుపాడు వద్ద ఉన్న ప్రియదర్శిని ఇంజనీరింగ్ కాలేజీలో ఎన్నికల కౌంటింగ్ కొరకు సర్వం సిద్ధం చేశారు. మొత్తం 4 అబ్జర్వర్ల పరిశీలనలో 1000 సిబ్బంది కౌంటింగ్ ప్రక్రియలో కొనసాగే విధంగా ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకుంది. నెల్లూరు జిల్లాలో కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి సాగర్ రెడ్డి అందిస్తారు. జూన్ 4న జరగబోవు ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకు సర్వం సిద్ధమైపోయింది. నెల్లూరు జిల్లాలో ప్రస్తుతం నెల్లూరు రూరల్ మండలంలోని ప్రియదర్శిని ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర ఉన్న ఈ ప్రియదర్శిని ఇంజనీరింగ్ కాలేజీలో ఇప్పటికే నెల్లూరు జిల్లాకు సంబంధించి మొత్తం 8 నియోజకవర్గాల ఈవీఎంలతో పాటు పోస్టల్ బ్యాలెట్ బాక్సులు కూడా ఇక్కడ భద్రపరచడం జరిగింది. ఇప్పటికే దీనికి సంబంధించి నెల్లూరు జిల్లా రిటర్నింగ్ అధికారి అలాగే నెల్లూరు జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణ దీనికి సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ అంతా సజావుగా సాగేందుకు ఇప్పటికే మొత్తం 1000 సిబ్బందితో ఇక్కడ కౌంటింగ్ ప్రక్రియ జరగబోతుందని తెలియజేశారు. దీనికి సంబంధించి కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొనబోయే అధికారులందరికీ కూడా శిక్షణ కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటికే కౌంటింగ్ ప్రక్రియ మొదలయ్యే ముందు ఇప్పటికే భద్రత కూడా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. 3 భద్రత ఇక్కడ ఏర్పాటు చేశారు. స్టేట్ పోలీస్తో పాటు ఆర్మర్డ్ రిజర్వ్ అలాగే సిఐఎస్ఎఫ్ ప్రత్యేక బలగాలతో కూడిన 3 ఇక్కడ మొత్తం భద్రతా చర్యలు ఏర్పాటు చేశారు. ఇప్పుడు ప్రస్తుతం మనం చూసుకుంటే ప్రియదర్శిని ఇంజనీరింగ్ కాలేజ్ వద్ద మనం చూడవచ్చు ఇప్పటికే పోలీసులు 3 భద్రత ఏర్పాటు చేసి స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచిన ఈవీఎంలు అలాగే పోస్టల్ బ్యాలెట్లను కూడా కంటికి రెప్పలా 24 కూడా 3 కాపాడుతూ ఉన్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ప్రతిరోజు కూడా నెల్లూరు జిల్లా ఎన్నికల అధికారి హరినారాయణ ప్రతిరోజు వచ్చి సాధారణ తనిఖీలు నిర్వహిస్తున్నారు. అలాగే చూసుకుంటే మనం ఇప్పటికే ఇక్కడ పోలీసు బందోబస్తు కావచ్చు అలాగే పటిష్ట బందోబస్తు చర్యలు అయితే పూర్తిగా తీసుకోవడం జరిగింది. రేపు జరగబోయే ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకు 1000 సిబ్బందితో కూడి ఇక్కడంతా కౌంటింగ్ ప్రక్రియ సాగబోతుంది. ఇప్పటి వరకు మనం చూసుకుంటే నెల్లూరు జిల్లాలో మొత్తం 79% పైగా ఎన్నికల పోలింగ్ నమోదైంది. గతంలో చూసుకుంటే 77% నమోదైన పోలింగ్ ఈ సంవత్సరం 79% అంటే సుమారుగా 2.50% పైగా ఇక్కడ ఎక్కువగా నమోదైంది పోలింగ్. అలాగే చూసుకుంటే ముఖ్యంగా 8 నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గానికి సంబంధించి 14 టేబుల్ని ఏర్పాటు చేస్తారు. ఈ 14 టేబుల్ కూడా ఉదయం 8 పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది జూన్ 4వ తేదీ. తర్వాత 8:30 ఈవీఎంస్ కూడా కౌంటింగ్ స్టార్ట్ చేస్తారు. ఈ విధంగా ఎన్నికల పోలింగ్లో ఆ రోజు 8 మొదలైన పోస్టల్ బ్యాలెట్ అలాగే 8:30 తర్వాత జరిగే ఈ ప్రక్రియ అంతా కూడా సజావుగా సాగేందుకు అన్ని ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ మొత్తం మీద 4 అబ్జర్వర్లను నియమించింది నెల్లూరు జిల్లాకి. 4 అబ్జర్వర్లు కూడా కందుకూరు నెల్లూరు రూరల్ నియోజకవర్గాలకు సంబంధించి అబ్జర్వర్లుగా రామ్ కుమార్ గౌతమ్ని అలాగే కావలి ఆత్మకూరు నియోజకవర్గాలకు సంబంధించి టీజీ అభిలాష్ కుమార్ అనే అతన్ని అలాగే కోవూరు నెల్లూరు సిటీ ఉదయగిరికి సంబంధించి నితిన్ సింగ్ బదారియా అనే ఎన్నికల అబ్జర్వర్ని అలాగే సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి జయేంద్ర కుమార్ అనే అబ్జర్వర్ని ఇదా 4 అబ్జర్వర్లుగా నియమించడం జరిగింది. వీరంతా కూడా ఎన్నికల కమిషన్ నియమించిన అధికారులు. అలాగే మొత్తం మీద చూసుకుంటే నెల్లూరు జిల్లా వ్యాప్తంగా 19,44,285 ఓట్లు పోలయ్యాయి. వీటిలో ముఖ్యంగా 15,48,180 ఓట్లలో పోలైన ఓట్లు. ఇందులో ముఖ్యంగా పురుషులు చూసుకుంటే 763,893 మంది పురుషులు ఓటర్లు నమోదయ్యాయి. అలాగే మహిళలు చూసుకుంటే 784,219 మంది మహిళలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ విధంగా చూసుకుంటే మహిళలు అత్యధిక శాతంగా తమ ఓటు హక్కుని వినియోగించుకున్న పరిస్థితి. అలాగే ముఖ్యంగా చూసుకుంటే నెల్లూరు జిల్లా కౌంటింగ్ ప్రక్రియ మొత్తం కూడా సజావుగా జరిగేందుకు మొత్తం సీసీ కెమెరాల నిఘాలోనే మొత్తం కౌంటింగ్ ప్రక్రియ కొనసాగబోతుంది. అలాగే ముఖ్యంగా చూసుకుంటే ఈ ఎన్నికల్లో అత్యధికంగా కోవూరు నియోజకవర్గంలో 324 పోలింగ్ బూతులు ఏర్పాటు చేసి కౌంటింగ్ని మొత్తం పోలింగ్ని పూర్తి చేశారు. అలాగే అత్యల్పంగా 248 పోలింగ్ బూతులతో 294 అత్యల్పంగా బూతులు ఏర్పాటు చేశారు. ఈ మొత్తం మీద చూసుకుంటే ఈ ఎన్నికల అబ్జర్వర్ల పర్యవేక్షణలో ఈ కౌంటింగ్ ప్రక్రియ అంతా కూడా కొనసాగబోతుంది. అలాగే ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ ఆదేశాల ప్రకారం రాష్ట్రంలో ఎక్కడ కూడా ఎన్నికలు ముగిసిన తర్వాత ఫలితాలు వెలువడిన తర్వాత ఒక ఫ్రెండ్లీ నేచర్లోనే ఉండాలి కానీ ఎక్కడా కూడా రెచ్చగొట్టే చర్యలు తీసుకోవద్దని చెప్పి పోలీస్ అధికారులు డీజీపీ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. దీంట్లో భాగంగానే ఎక్కడా కూడా బాణాసంచ కాల్చకూడదు అలాగే బాణాసంచ రవాణా మీద బాణాసంచ తయారీ మీద కూడా పూర్తిగా రిస్ట్రిక్షన్స్ కొనసాగుతున్నాయి. ఎక్కడా కూడా ఎవరు ఇప్పటికే 144 సెక్షన్ కూడా అమలవుతుంది రాష్ట్ర వ్యాప్తంగా. ముఖ్యంగా ఎక్కడా కూడా గుంపులుగా తిరగకూడదు, సంబరాలు జరుపుకోకూడదు, అలాగే ప్రత్యేకించి ఎక్కడా కూడా అసెంబ్లీ కాకూడదని చెప్పి కఠినమైన నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా 4 ప్రదేశాల్లో మాచర్ల కావచ్చు, అలాగే చూసుకుంటే ఇటువైపు తిరుపతి కావచ్చు, అలాగే పల్నాడు కావచ్చు, ఇట పలు ప్రాంతాల్లో కూడా చాలా తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో పోలీసులు అయితే ప్రత్యేకంగా
20 కంపెనీ బలగాలను కూడా దించుతామని చెప్పి రాష్ట్ర ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ కూడా చెప్పడం జరిగింది. మొత్తం మీద ఈ విధంగా చూసుకుంటే నెల్లూరు జిల్లాలో కౌంటింగ్ ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మరి జూన్ 4వ తేదీ జరగబోయే ఎన్నికల కౌంటింగ్కు ఇటు పోలీసులు కావచ్చు అటు ఎన్నికల అధికారులు కావచ్చు తమ వంతుగా ఎక్కడా కూడా ఘర్షణ వాతావరణం లేకుండా పటిష్ట బందోబస్తులు ఏర్పాటు చేసి చేస్తున్న పరిస్థితి. మొత్తం మీద ప్రియదర్శిని కాలేజీలో కూడా ఇప్పటికే ఒక సిఐ క్యాడర్కి సంబంధించి అలాగే కొంతమంది ఎస్ఐ కావచ్చు అలాగే ప్రత్యేక బలగాలు కావచ్చు మూడంచెలుగా ఏర్పాటు చేసిన అలాగే ఇక్కడ లోపలికి కేవలం ఎన్నికల అధికారులకు సంబంధించి అలాగే ఎవరైతే ఎన్నికల్లో నిలబడినారో ఆ క్యాండిడేట్కి సంబంధించి వాళ్ళు మాత్రమే లోపలికి వెళ్ళే విధంగా ఇక్కడ ఒక రిజిస్టర్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ముఖ్యంగా ఎటువంటి పరిస్థితుల్లో కూడా అన్నీ ఎదుర్కొనేందుకు మొత్తం పోలీసులు కూడా అప్రమత్తంగా అయితే ఉన్న పరిస్థితి ఉంది. సో మొత్తం మీద అన్ని సజావుగా సాగేందుకు ఇక్కడ అధికారులు అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి. ముఖ్యంగా నెల్లూరు జిల్లాకు సంబంధించి కాకాని గోవర్ధన్ రెడ్డి ఇప్పటికే నెల్లూరు జిల్లా ఎన్నికల అధికారి మీద కొన్ని సంచలన ఆరోపణలు చేశారు. ఎందుకంటే ఎన్నికల్లో అధికారి ఒక పక్షపాత ధోరణితో వ్యవహరించారని చెప్పి చెప్పడం జరిగింది. ఈ కూడా సంచలనాలు రేకెత్తిస్తున్న వార్తలు. ఎందుకంటే ఒక మంత్రి స్థాయిలో ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డి ఎన్నికల అధికారి మీద ఈ విధంగా మొత్తం పోలీసులు కూడా అప్రమత్తంగా అయితే ఉన్న పరిస్థితి ఉంది. సో మొత్తం మీద అన్ని సజావుగా సాగేందుకు ఇక్కడ అధికారులు అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి. ముఖ్యంగా నెల్లూరు జిల్లాకు సంబంధించి కాకాని గోవర్ధన్ రెడ్డి ఇప్పటికే నెల్లూరు జిల్లా ఎన్నికల అధికారి మీద కొన్ని సంచలన ఆరోపణలు చేశారు. ఎందుకంటే ఎన్నికల్లో అధికారి ఒక పక్షపాత ధోరణితో వ్యవహరించారని చెప్పి చెప్పడం జరిగింది. ఈ కూడా సంచలనాలు రేకెత్తిస్తున్న వార్తలు. ఎందుకంటే ఒక మంత్రి స్థాయిలో ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డి ఎన్నికల అధికారి మీద ఈ విధంగా నిబంధనలకు విరుద్ధంగా అలాగే కొన్ని చోట్ల వైసీపీకి వ్యతిరేకంగా పనిచేశారని చెప్పి మంత్రి చెప్పడం, ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఎన్నికల అధికారిగా హరినారాయణ కొనసాగితే కొంత తమకు అన్యాయం జరిగే అవకాశం ఉందని కూడా ప్రెస్ మీట్ పెట్టి మీడియాలోనే చెప్పడం జరిగింది. సో ఇలాంటి పరిస్థితుల్లో 4వ తేదీ ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, సజావుగా కౌంటింగ్ అంతా ప్రక్రియ పూర్తవుతున్నాయని చెప్పి కొన్ని చిన్న సందేహాలున్నా కూడా అధికారులు ఇవన్నీ ఏం పట్టించుకుండా తమ వంతుగా తమ ఏం చేయాలా, ఎన్నికల కౌంటింగ్ని ఎలా సజావుగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి అన్ని ప్రయత్నాలు కూడా చేస్తున్న పరిస్థితి. సో 4వ తేదీ నెల్లూరు జిల్లాలోని నెల్లూరు రూరల్లో ఉన్న కనుపర్తిపాడు ఉన్న ప్రియదర్శిని ఇంజనీరింగ్ కాలేజీలో కౌంటింగ్ ప్రక్రియ జరగబోతుంది. సో ఈ ప్రక్రియకైతే మొత్తం అన్ని ఏర్పాట్లు కూడా బందోబస్తు కావచ్చు, ఇటు అధికారులు కావచ్చు పూర్తి స్థాయిలో కూడా అప్రమత్తమై పూర్తి స్థాయిలో తమ విధి నిర్వహణ చేసేందుకు సిద్ధమైపోతున్న పరిస్థితి. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరామెన్ ఈశ్వర్తో సాగర్ రెడ్డి 99 టీవీ. పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఎన్నికల కమిషన్